షామీర్పేట్ కాలుపుల ఘటనలో నిందితుడు మనోజ్ అలియాస్ సూర్య తేజ్యాకు పద్నాలుగు రోజుల రిమాండ్ కోసం చెల్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి కాలుపుల ఘటనలో గాయపడ్డ సిద్ధార్థుదాస్కు స్మితతో రెండు వేల మూడులో వివాహం జరగగా పిల్లలు పిల్లలున్నారు కొడుకు ఇంటర్ చదువుతుండగా కూతురు ఎనిమిదవ తరగతి చదువుతుంది రెండు వేల పద్దెనిమిదిలో స్మిత సిద్ధార్థుదాస్కు విభేదాలు రాగా అప్పటి నుంచి విడిగా ఉంటున్నారు ఆ సమయంలో డిప్రెషన్తో బాధపడుతున్న మనోజ్ స్మిత నిర్వహిస్తున్న కౌన్సిలింగ్ సెంటర్కు వెళ్లాడు అక్కడ వీరిద్దరికీ ఏర్పడిన పరిచయం సహజీవనానికి దారితీసింది దీంతో అప్పటి నుంచి వారిద్దరు శామరిపేటలోని విల్లా కలిసి ఉంటున్నారు ఇటీవల మనోజ్ అలియాస్ తనను హింసిస్తున్నట్లు స్మిత కొడుకు సిడబ్ల్యూసీకి ఫిర్యాదు చేశాడు కొడుకును కొట్టిన విషయమై అడగడానికి హైదరాబాద్ వచ్చిన సిద్ధార్థదాస్ వారు ఒంటున విల్లాకు వెళ్లాడు స్మితతో తమ బంధానికి అడ్డుగా ఉన్న సిద్ధార్థ దాస్ను చంపేయాలనుకున్న మనోజ్ ఎయిర్ తో షూట్ చేశాడు అక్కడ నుంచి తప్పించుకున్న సిద్ధార్థదాస్ పోలీసులకు ఫోన్ చేయడంతో స్పాట్ చేరుకుని నిందితుడు మనోజ్ను అరెస్టు చేశారు